మార్కు సువార్త ఆరవ అధ్యాయము నలభై ఐదు నుంచి యాభై రెండు వచనములు పిమ్మట యేసు తాను ఆ జనసమూహమును పంపివేయే సం సంతలో శిష్యులు ఒక పడవపై ఎక్కి ఆవలి తీరమందలి పురములు చేరవలెనని చెప్పాను వారిని పంపిన పిదప ప్రార్థించుటకే యేసు పర్వత ప్రాంతమునకు వెళ్ళెను సాయం సమయమునకు ఆ పడవ సరసు మంజ మందలి చేరెను ఏసు మాత్రము తీరమునే ఒంటరిగా ఉండెను గాలి ఎదురుగా వీచిచుండుచే పడవను నడుపడయందు శిష్యులు మిక్కిలి శ్రమపడెను ఆయన చూచెను వేకువజామున ఆయన వారిని దాటిపోవలనని నీటిపై నడచుచు వారి చెంతకు వచ్చెను అట్లు సముద్రంపై నడిచి యేసును చూచి భూతమని తలంచి వారు కేకలు వేసిరి ఆయనను చూచి కలవరపడేరి వెంటనే ఆయన వారిని పలుకరించుచు ధైర్యము వహింపుడు నేనే కదా భయపడకడు అనెను అంతటా ఆయన వారి పడవ ఎక్కగా ఆ పైగాలి శాంతించెను అందుకు వారు మిగుల ఆశ్చర్యపడేరి వారు ఐదు రొట్టెల బ అద్భుతములోని అంతర్యామును గ్రహింపలేకపోయిరి ఏలైన వారి హృదయములు కఠినమాయను